ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ముగించబడింది. సో అందరూ కూడా ఆజాదీగా అమృత్ మహోత్సవం భారతదేశం అంతా జరుగుతూ ఉంది. మన అధికారులు మరియు నాయకులు ఎస్పెషల్లీ ప్రధానమంత్రి ప్రతి ఇంటి మీద కూడా స్వాతంత్రానికి సంబంధించిన భారతీయ జెండా రెపరెపలాడాలి, అందరూ కూడా ఫ్రీడమ్ను గురించిన అనుభవాన్ని తెలుసుకోవాలన్నట్టుగా ప్రతి చోట కూడా ఈ మువ్వనల జెండా ఎగురవేస్తూ ఉన్నారు. నేను నిన్న ఎక్కడికో వెళ్తే ఆ ఆఫీసులో ఓ జెండా పట్టుకొచ్చి కట్టారు. అందులో ఇబ్బంది ఏమీ లే, దేవుని బిడ్డలు దేశభక్తి కలిగిన వారు, దేశం కోసం ప్రార్థన చేస్తాం, దేశం బాగుండాలని ప్రార్థన చేస్తాం, ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, సౌభ్రాతృత్వం మన దేశంలో ఉండాలని, సమానత్వం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే భారతదేశపు రాజ్యాంగంలో ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, భారతదేశం అనేది ఒక లౌకికమైన దేశం కాబట్టి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా భారతదేశంలో హ్యాపీగా బ్రతకచ్చు, బ్రతకాలి అని రాజ్యాంగంలో ఉంది. కాబట్టి దేశ ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేస్తాం, అధికారుల కోసం ప్రార్థన చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా సత్యములో స్థిరపడినట్లుగా వై ప్రే ఫర్ దెమ్. భారతదేశం కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాడు నిజమైన క్రైస్తవుడు అంట. నేను ప్రతిరోజు నా ఇంటి గదిలో ఇండియన్ మ్యాప్ మీద చేసి ప్రార్థన చేస్తాను, లార్డ్ బ్లెస్ అవర్ కంట్రీ అని ప్రార్థన చేస్తాను, దేవా నా దేశాన్ని దీవించని ప్రార్థన చేస్తాను. యంగ్ హోలీ టీమ్ ప్రారంభించిన తర్వాత కొన్ని రకాలైన స్లోగన్స్ ప్రపంచంలో చాలామందికి పరిచయం చేశాను. ఎస్పెషల్లీ నేను ఎక్కడ దేవుని వాక్యం అందించిన చివరి ప్రార్థన చేసిన తర్వాత మే గాడ్ బ్లెస్ ఇండియా అనే మాట చెబుతాను నేను ఖచ్చితంగా. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అస్, దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక అనే మాటలు చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి వీ నీడ్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అవర్ కంట్రీ. మన దేశం మీద దేవునికి అనుగ్రహం కుమ్మరించబడినట్లుగా మనందరూ కూడా గాడ్ బ్లెస్ ఇండియా అని చెప్పడంలో పొరపాటు ఏం లేదు. ఒకసారి చెప్దాం అందరూ కూడా, మే గాడ్ బ్లెస్ ఇండియా అని చెప్పండి ఒక మాట అందరూ. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా మీ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా పోస్ట్ పెడితే చివరిలో మే గాడ్ బ్లెస్ ఇండియా అని ఒక మాట టైప్ చేయండి. ఒకవేళ ఈరోజు రేపు మీరు ఏదైనా హ్యాష్ ట్యాగ్స్ వినియోగిస్తే గాడ్ బ్లెస్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్స్ వాడని అందరూ కూడా, ఇన్ దట్ వే వీ ప్రొక్లెయిమ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అవర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ. మన దేశం మీద దేవునిగా మహిమ కుమ్మరించుకున్నట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేయాలి. అట్ ది సేమ్ టైం ఆగస్టు 15 అనగా ప్రపంచంలో మరికొన్ని దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చిన రోజే. కేవలం ఆగస్టు 15 మన ఇండియాకే కాదు, మరికొన్ని దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ అనే దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది. ఇంకా మరికొన్ని దేశాలు ప్రపంచంలో ఏదో రకమైన పాలనలోంచి వారు విడుదల పొందారు. దీస్ ఫ్రీడమ్స్ ఆర్ పొలిటికల్ ఫ్రీడమ్స్. ఒక దేశము మరొకల పాలన నుంచి విడుదల పొందింది అంటే అది రాజకీయ స్వాతంత్రము. అందును బట్టి భారతదేశానికి ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్రం ఏంటయ్యా అంటే ఇట్స్ ఎ పొలిటికల్ ఫ్రీడమ్. ఇది రాజకీయ స్వాతంత్రం. మనల్ని మనం పరిపాలన చేసుకోవడానికి, మమ్మల్ని ఎవరు పరిపాలన చేయక్కర్లేదని డెమోక్రసీ మన భారతదేశంలో చాలా చక్కగా పురువిప్పిన రోజు 1947 ఆగస్టు 15వ తారీఖు. అయితే గమనించిన ప్రియులరా, పొలిటికల్ ఫ్రీడమ్ను బట్టి ఇంత సంబరపడుతున్న మనం, పొలిటికల్ ఫ్రీడమ్ను బట్టి ఇంత ఆనందపడుతున్న మనం, వాట్ అబౌట్ స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆధ్యాత్మికమైన స్వాతంత్రం గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు థింక్ అబౌట్ స్పిరిచువల్ లిబర్టీ? ఆధ్యాత్మికమైన స్వేచ్ఛ కోసం కూడా ఆలోచన చేయగలిగితే మన జీవితంలో గొప్ప దీవెన మనం పొందుకుంటాం. గమనించిన ప్రియులరా, భారతదేశస్తులకి బ్రిటిష్ వారు వ్యతిరేకులు కాదు. బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం మనకు వ్యతిరేకం, కానీ బ్రిటిష్ వారిని మనం ఎవరు ద్వేషించట్లేదు, తెల్లదొరలను ఎవరు మనం ద్వేషించట్లేదు. కానీ వారి సామ్రాజ్యం, వారు మనల్ని పరిపాలన చేయడాన్ని నిరాకరించాం. దేశంలో చాలామంది పోరాడారు, మీరు మమ్మల్ని పరిపాలన చేయాల్సిన అవసరం లేదు, మమ్మల్ని మేము పాలించుకుంటామని వారు వెళ్లేదాకా పోరాటాలు జరిగాయి. సిపాయిల తిరుగుబాటు దగ్గర నుండి, క్విట్ ఇండియా ఉద్యమం దగ్గర నుంచి, ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుంచి ఎన్నో పోరాటాలు అనేక మంది చేయడం వలన, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు పోరాటాలు చేయడం వలన ఎట్టకేలకు మన భారతదేశానికి పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది. అది నిజంగా శుభ పరిణామమే. ఈరోజున మనందరం కూడా శాంతిగా, సంతోషంగా, మనందరం హ్యాపీగా మన దేశంలో బ్రతకగలుగుతున్నామంటే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అట్ ది సేమ్ టైమ్ వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లిబర్టీ ఆల్సో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద ఎపిసిల్ టు గలేషియన్స్ చాప్టర్ 5 అండ్ వర్స్ 1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి
మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద, దాస్యము అనే కాడి క్రింద చిక్కు కొనకుడి. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని ప్రణాళిక. ఏ దేవుడైతే నిన్ను కలుగు చేశాడో, ఏ దేవుడైతే నిన్ను రూపించారో, ఏ ప్రభు అయితే నిన్ను నియమించారో, ఆ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు స్వేచ్ఛగా బ్రతకాలనే దేవుని ఆలోచన, నువ్వు స్వాతంత్రం కలిగి ఉండాలనే దేవుడు ఆలోచన. అందును బట్టి మీలో ఏ ఒక్కరు కూడా దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకండి, దాస్యమనే కాడి క్రింద నలిగిపోకండి అని దేవుడు తన దైవజనుని ద్వారా ఒక అద్భుతమైన మాటను ప్రపంచానికి తెలియజేశారు. దేవుని యొక్క ఇంటెన్షన్ ఎప్పుడు నీ పట్ల నీవు స్వేచ్ఛగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఒక మాట గమనించండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక మంది దైవజనుల్లో ఒక చక్కని మాట ఒక ఆయన ఇలా అంటాడు. ఆయన పేరు చార్ల్స్ కింగ్స్లే అనే దేవుని సేవకుడు ఉన్న సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, దేర్ ఆర్ టూ డిఫరెంట్ ఫ్రీడమ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రెండు రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ద ఫాల్స్ ఫ్రీడమ్ అండ్ సెకండ్లీ ద ట్రూ ఫ్రీడమ్. ఒకటి తప్పు స్వేచ్ఛ లేదా తప్పుడు స్వాతంత్రం, రెండవది సరైన స్వాతంత్రం. వారిన్నిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే జాగ్రత్త గమనించండి. ద ఫాల్స్ డిఫరెన్స్ వేర్ ఎ మ్యాన్ ఈజ్ ఫ్రీ టు డూ వాట్ హీ లైక్స్. నాకు ఏది నచ్చితే అది చేసేస్తాను, అదే స్వేచ్ఛ అనుకుంటారు చూసారా, అది ఖచ్చితంగా తప్పుడు స్వేచ్ఛ. అంటే నాకు ఏది నచ్చితే అది చేస్తాను, నాకు ఎలా అనిపిస్తే అలా చేసేస్తాను, అదే నాకు స్వాతంత్రం అని ఎవరైతే అనుకుంటున్నారో, యు ఆర్ ఇన్ ఎ ఫాల్స్ ఫ్రీడమ్. నువ్వు ఒక చెడు స్వాతంత్రంలో ఉన్నావు, చెడు స్వేచ్ఛలో నీవు ఉన్నావు. అయితే సరైన స్వేచ్ఛ ఏంటి అంటే ద ట్రూ ఫ్రీడమ్ ఈజ్ దిస్ వేర్ సంబడి ఈజ్ ఫ్రీ టు డూ వాట్ హీ హ్యాస్ టు డూ. ఏదైతే చెయ్యాలని దేవుని చేత నిర్ణయించబడిందో లేదా దేవుడు అనుకుంటున్నాడో వాటిని చేయడం నిజమైన స్వేచ్ఛ, కానీ మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా ప్రవర్తించడం నిజమైన స్వేచ్ఛ కాదు అని ఆ దైవజనుని యొక్క అద్భుతమైన అభిప్రాయం. నిజమే, చాలామంది ఈ రోజుల్లో స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారంటే ఏది కావాలంటే అది చేసేయడం స్వేచ్ఛ అనుకుంటారు. అది కాదు, నీకు ఏది నచ్చితే అది చేసేయడం స్వేచ్ఛ కాదు. అది కొన్ని సందర్భాల్లో నువ్వు స్వేచ్ఛను దుర్వినియోగపరచడం. కొంతమంది అంటూ ఉంటారు రోడ్ల మీద త్రాగేసి కారు నడుపుతున్నప్పుడు, నా ఇష్టం అండి, నా స్వేచ్ఛ లేదా, నాకు ఫ్రీడమ్ లేదా, అందును బట్టి తాగుతానంటే పోలీసు వాళ్ళు అంటారు మాకు కూడా కొన్ని ఫ్రీడమ్లు ఉన్నాయి బాబు, నేను తీసుకెళ్ళి లోపలేయడానికి, అందును బట్టి లోపల వచ్చి కూర్చో అంటారు చాలామంది. కదా, నీ ఫ్రీడమ్ నీకున్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నా ఫ్రీడమ్ నాకు ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతున్నావు అనుకో, ఆ తర్వాత నేను తీసుకెళ్ళి ఎక్కడేస్తారు, చెరసాల్లో పెడతారు. ఏంటండి నా నోరు నా ఇష్టం అండి అంటే మా లాఠీ మా ఇష్టం లోపలికి రా అంటాడు పోలీసు ఆయన. చాలామంది ఈ రోజుల్లో తమకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని వ్యర్థంగా వినియోగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ట్రూ ఫ్రీడమ్ అంటే వాట్ యు లైక్ అనేది చేసేయడం నిజమైన స్వాతంత్రం కాదు, వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని వాక్యము ద్వారా నేర్చుకుని, దేవుని వాక్యం ద్వారా తెలుసుకుని వాటిని నెరవేర్చడమే నిజమైన స్వాతంత్రము అని ఆ దైవజనుడు తెలియజేస్తాడు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.